కృష్ణా రివర్ కింద తెలుగు రాష్ట్రాల్లో నీటి కొరత ఉందన్నారు ఎంపీ బూర నరసయ్య గౌడ్. కర్ణాటక రిజర్వాయర్లు నిండుగా ఉన్నా తెలంగాణ ఏపీలో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయన్నారు. దీని మీద కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్కి లేఖ రాసినట్లు తెలిపారు. ఓవైపు టీమిండియా స్పిరిట్ అంటున్న కేంద్రం దిగువ రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణకు 20 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. అటు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ వర్షాభావ పరిస్థితులతో ప్రత్యేకించి కృష్ణా రివర్ బేసిన్ చాలా ఇబ్బందిగా ఉన్నది. కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ ఫుల్లు కానీ తెలంగాణ సరే ఏపీ ప్రాజెక్టులన్నీ నిల్లుగా ఉన్నాయి. ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఆలోచించాలి. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు ఎట్లా పంచుకోవాలి, నీళ్లు వర్షాభావ పరిస్థితులతో తక్కువ వచ్చినప్పుడు ఎట్లా పరచుకోవాలని చేస్తే లేదు మీరిద్దరే చూసుకోవాలని మన మీద తడిగుడ్డేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వారు ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీ తీసుకోవాలి. ఏ విధంగా పంచుకోవాలనేది ఒక స్పష్టత వచ్చి ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నాలుగు రాష్ట్రాలు చాలా సుఖంగా ఉంటాయి. నిర్ణయం తీసుకోవాలని లెటర్ కూడా విత్ గణాంకాలతో కూడా మన మంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి శశిధర్ రెడ్డి అయితే ఆయన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఆర్గనైజేషన్కు చాలా సంవత్సరాలు చైర్మన్గానో డైరెక్టర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు అడ్డుకోవడంలో తన మేధస్సును పూర్తిగా ఉపయోగించుకోవడంలో ఖచ్చితంగా అలాంటి ఏమన్నా పథకం ఉంటే వారికి కూడా మన ముందు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మా భువనగిరి నియోజకవర్గంలో చాలా రోజుల క్రితం అంటే చాలా సంవత్సరాల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అని ఎప్పుడో స్టార్ట్ చేయటం, ప్రాజెక్టు అనుమతి ఇవ్వటం జరిగింది. మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 39 ఎకరాలు వాళ్లకు ఇవ్వటం జరిగింది. హర్షవర్ధన్ గారిని కలిసి త్వరగా ఈ ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్లాలని చేసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.